అందరికి నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. గతంలో ముత్యాల ఎత్తిపోతల పథకం చంద్రబాబు గారి నాయకత్వంలో జగేపేట నియోజకవర్గంలో కృష్ణానది మీద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి నీళ్ళిచ్చే కార్యక్రమానికి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద దేవినేని వెంకటరమణ బ్రాంచ్ కెనాల్ కింద రైతాంగానికి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా ముత్యాల దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సుమారు 50,000 ఎకరాలు ఆయకట్టుకి నీరిచ్చే విధంగా ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా దానికి సంబంధించిన మోటార్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఆ ఏజెన్సీలన్నీ కూడా పనులు ముందుకెళ్తా ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టు మరి 386 క్యూసిక్లు ఏదైతే ఆ నీరు తీసుకునే ప్రాజెక్టు, అదే ప్రాజెక్ట్ని ముత్యాల ప్రాంతం నుంచి వేదాద్రికి మార్చి ఏదైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పినవి కూడా పక్కన పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోవడానికి, వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ముత్యాల ఎత్తిపోతల పథకానికి వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకం అని పెట్టుకొని దాన్ని ముత్యాల నుంచి వేదాద్రికి మార్చడం జరిగింది. ఆ వేదాద్రి ప్రాంతంలో ఆల్రెడీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. అక్కడ ఉన్న ఏదైతే నీరుందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్కే వరద రాని సమయంలో ఇబ్బందులు ఉన్నాయి. అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్స్పర్ట్ చెప్పినవి కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ ముత్యాల ఎత్తిపోతల పథకం అనే పేరు పెట్టుకోవడానికి ముత్యాల ప్రాంతం నుంచి వేదాద్రికి మార్చి పెళ్లి రోజున జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆ రోజు కూడా ఈరోజు ఏ విధంగా అయితే డబ్బా కొట్టుకున్నారో అదేవిధంగా ఆ రోజు కూడా ఇదే విధంగా ముత్యాల పథకానికి వైఎస్ఆర్ గారు పేరు పెట్టుకొని వైఎస్ఆర్ ముత్యాల అని చెప్పేసి ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు. నా ఆలోచనలోంచి వచ్చింది, నేను ఆలోచన చేసి తీసుకొచ్చాను, లేదా 15 నెలలు కష్టపడి తీసుకొచ్చాను. ఎంత సిగ్గుచేటండి, చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మీ తండ్రి గారి పేరు పెట్టుకొని నేను కనుగొన్నాను, నేను చేపట్టాను, నేను ఉద్ధరించానని ఎంతవరకు చెప్పుకోవటమో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఎవరినివ్వాలి. అదేవిధంగా ఈరోజు జీడిపల్లి ఎగువ పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే 62 ప్రాజెక్టుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏ ప్రాజెక్టులు ఏ ప్రాంతాల్లో ముందుకెళ్లాలని దగ్గర దగ్గర 19 ప్రాజెక్టులు ప్రారంభం చేసి ప్రారంభంగా సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు 4 ప్రాజెక్టులు పులిచింతల గుండ్లకమ్మ మడగసిర్ బ్రాంచ్ కెనాల్ అడవుపల్లి రిజర్వాయర్ లిఫ్ట్ 4 ప్రారంభమే కాకుండా పురోగతిలో కూడా దగ్గర దగ్గర 25 ప్రాజెక్టులని పనులు పరిగెత్తిస్తా, కొత్త ప్రాజెక్టులు కూడా దగ్గర దగ్గర 12 ప్రాజెక్టులని పైప్ లైన్లో పెట్టి మొత్తం 62 ప్రాజెక్టుల్లో కూడా జీడిపల్లి ఎగువ పెన్నార్ ప్రాజెక్టు కింద మరి ఏదైతే పరిటాల రవీంద్ర గారి కళ దశాబ్దాల తరబడి ఎగువ పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే ఆ పేరూరు డ్యామ్ ప్రాజెక్టుకి నీళ్లు రాని పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే సాటిలైట్ మ్యాప్స్ కానివ్వండి, ఆ రోజు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా పరిగణనలో తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్లటం, తర్వాత పరిటాల సునీత్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వచ్చిన సందర్భంగా పెరూరు డ్యామ్ దగ్గరే బస్ ఏర్పాటు చేసి ఆ రోజు పాదయాత్రలో
పెరూర్ డ్యామ్ దగ్గర ఉన్న స్కూల్లోనే చంద్రబాబు నాయుడు గారు బస్ ఏర్పాటు చేసుకొని ఆ డ్యామ్ అంతా కూడా చూసి తప్పకుండా ఆ డ్యాముకు నీళ్లు తీసుకొచ్చే విధంగా అంద్రినివా కెనాల్ కాలువ పనులు పరిగెత్తిద్దాం. తప్పకుండా ఏదైతే పెరూరు డ్యాముకు కూడా నీళ్లు తీసుకొద్దాం. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఎంతోమంది మహనీయులు ఆ డ్యామ్ నిర్మాణంలో భాగస్వాములై ఉన్నారు. కాబట్టి ఇవాళ నీళ్లు రాని పరిస్థితుల్లో మనకు ఉన్న ఇబ్బందులు పోవాలంటే జీడిపల్లి ఏదైతే అంద్రినివా కాలువల ద్వారా తప్పకుండా ఆ డ్యాముకి నీళ్లు తీసుకొద్దామనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వటం, తర్వాత పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయటమే కాకుండా పరిటాల రవి గారి పేరు మీదుగా కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కూడా ఆ మరి ఆ ప్రాజెక్టు పేరుని నామకరణం చేయటం జరిగింది.